గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది మనకి కోవిడ్ పేపర్ ప్యాటర్న్ కాబట్టి మీ అందరికీ కోవిడ్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందనేది తెలుసు. సో మ్యాక్సిమం మనం 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నట్టయితే మనం పాస్ అవ్వగలుగుతాం. సో ఈ సెమిస్టర్ 5లో మనకి ఫిజిక్స్లో మనకి వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్లో మనం వర్ణపట శాస్త్రం కాబట్టి, సో ఈ వర్ణపట శాస్త్రంలో మనం దీనికన్నా ముందు మీకు నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు నేను గ్రూప్లో సెండ్ చేశాను. సో దాంట్లో మీకు చూసుకొని 2 యూనిట్స్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదువుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను అంటే నేను మామూలుగా చెప్పేస్తున్నాను ఏవేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను సెండ్ చేశాను కాబట్టి మీరు చూసుకొని చదువుకోవచ్చు. మామూలుగా చెప్తున్నాను ఏవేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను అన్నమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏవే ఉంటాయి అనేది. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ యూనిట్ 1కి వచ్చి, యూనిట్ 1 ఏంటి, వర్ణపట శాస్త్రం. సో ఈ వర్ణపట శాస్త్రంలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వర్ణపట రేఖల వర్ణన నియమం అని ఒకటి, ఎల్ఎస్ జేజే కప్లింగ్ అంటే ఎల్ఎస్ సంధానం జేజే సంధానం, సలిసా పరమాణు నమూనా, మళ్ళీ క్వాంటమ్ సంఖ్యల గురించి వివరించండి. సో మనకి అలాగే క్వాంటమ్ సంఖ్యలు, హెచ్ఆల్ఫా సూక్ష్మ నిర్మాణము, జీమన్ ఫలితము, ఇవన్నీ మనం ఫస్ట్ యూనిట్లో చూసుకోవచ్చు. అలాగే వీటిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ అంటే మనకి స్టెర్ని గెర్లా ఎక్స్పెరిమెంటు, రామన్ ఫలితం అనేది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో రామన్ ఫలితం. అలాగే సోమర్ ఫీల్డ్ దీర్ఘ వృత్తాకార కక్షల గురించి వివరించడం. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అనమాట అనేవి ఇంపార్టెంట్ మనకి. సో అవి రామన్ ఫలితం అనేది మనకి మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట రామన్ ఫలితం. సోమర్ ఫీల్డ్ అలాగే ఎల్ఎస్ కప్లింగ్, జేజే కప్లింగ్, ఎల్ఎస్ జేజే, వర్ణపట రేఖల వర్ణన నియమం, సెలక్షన్ రూల్స్ అండ్. సో ఇవన్నీ మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్. అలాగే యూనిట్ 2కి వెళ్తే మనకి యూనిట్ 2 ఏంటిది, క్వాంటమ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం అనమాట. సో ఈ క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో మనకి కాంతి విద్యుత్ ఫలితం, ఐన్స్టీన్ కాంతి విద్యుత్ ఫలితము, అలాగే కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ తరంగ సమీకరణాలు, మళ్ళీ ఏమన్నా మ్యాక్సిమం ఈ కాలాలపై ఆధారపడేది స్క్రోడింజర్ తరంగ సమీకరణాలు, అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డివిజన్ జర్మన్ల ఎక్స్పెరిమెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మనకి 12 మార్క్స్ క్వశ్చన్స్కి అంటే 20 మార్క్స్ అనమాట. సో ఆ 20 మార్క్స్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవి సెకండ్ యూనిట్లో. అలాగే మనం 4 మార్క్స్ క్వశ్చన్లోకి వెళ్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఏం చెప్పగలుగుతాం, తరంగ యాంత్రిక శాస్త్ర ప్రతిమానం, అలాగే ఆప్టన్ ఎఫెక్టు, సో హైసెన్బర్గ్ అనిశ్చిత్వ నియమం కూడా ఉంది వీటిలో. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు సెండ్ చేశాను కాబట్టి చూసుకొని చేసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు మీరు. సో ఇది యూనిట్ 3 వచ్చేసప్పటికి ఏంటిది, డివిజన్ జర్మన్ అలాగే కాలాలపై ఆధారపడేది అలాగే ఆధారపడనిది కాలాలపై ఆధారపడేది ఆధారపడనిది హైసెన్బర్గ్ అనిశ్చిత్వ నియమము. సో ఇవన్నీ అన్నమాట కాంతి విద్యుత్ ఫలితం, ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ యూనిట్స్లో. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి సెకండ్ యూనిట్లో మనకి క్వాంటమ్ మెకానిక్స్ ఒకటి, మ్యాటర్ వేవ్ అండ్ అన్సర్టానిటీ ప్రిన్సిపల్ ఒకటి, స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్లో మనకి ఫస్ట్ వచ్చి మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే కాంతి విద్యుత్, ఐన్స్టీన్ కాంతి విద్యుత్ శాస్త్రం ఉంది కదా ఆ లెస్ దాంట్లో ఆ యూనిట్లో అంటే ఆ లెసన్లో మనకి ఆ క్వశ్చన్ ఒకటి, అలాగే ఫ్లాంక్ లా ఫ్లాంక్
ప్లాంక్ సిద్ధాంతం అనేది మీరు ఆల్రెడీ 4th సెమ్లో చూసుకొని ఉంటారు కదా, సో అదే రాయొచ్చు, ఏం కాదు. సో ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే కాంతి విద్యుత్, ఐన్స్టీన్కి సంబంధించి కాంతి విద్యుత్ ఫలితం అనేది ఇంపార్టెంట్. అలాగే మ్యాటర్ వేవ్ అండ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్లోకి వచ్చేసప్పటికి మనకి డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం, అలాగే దాని యొక్క అనువర్తనాలు, దీంట్లో మళ్ళీ డివిజన్, జర్మన్ ఎక్స్పెరిమెంట్, అలాగే హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ అంటే హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్లోకి వచ్చేటప్పటికి మనకి కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ తరంగ సమీకరణం, ఆధారపడే స్క్రోడింజర్ తరంగ సమీకరణాలు అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి సెకండ్ యూనిట్. యూనిట్ 3కి వచ్చేటప్పటికి, యూనిట్ 3 అంటే మనకి కేంద్రక విద్యుత్ శాస్త్రం అనమాట, సారీ కేంద్రక భౌతిక శాస్త్రం. సో ఈ కేంద్రక భౌతిక శాస్త్రంలో మనకి వచ్చేటప్పటికి కేంద్రకం యొక్క అభిలక్షణాలకు తీసుకుంటాం. కేంద్రకం యొక్క అభిలక్షణాల్లో మనకి కేంద్రకం యొక్క సైజు, కేంద్రకం యొక్క ఆవేశము, కేంద్రకం యొక్క ద్రవ్యరాశి, కేంద్రకం యొక్క స్పిన్ను, సో ఇవి అది ఇంపార్టెంట్. దీంట్లో మనకి బంధన శక్తి, అలాగే లిక్విడ్ బంధన శక్తి ఒకటి, కేంద్రకం యొక్క ద్రవ బిందు నమూనా గురించి వివరిస్తాం. నెక్స్ట్ ఇదే లెసన్లో మనకి ఆల్ఫా అండ్ బీటా డికే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఆల్ఫా అండ్ బీటా డికేలో మనకి గైగర్ న్యూటల్ లా ఒకటి, అలాగే గేమో సిద్ధాంతం నుంచి మనకి ఆల్ఫా యొక్క క్షీణత అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, అలాగే బీటా స్పెక్ట్రమ్ అంటే బీటా న్యూట్రినో హైపోథెసిస్ అనేవి కూడా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో మళ్ళీ పార్టికల్ డిటెక్టర్స్ అంటారన్నమాట. సో దీంట్లో మనకి కౌంటర్స్ ఉన్నాయి, జిఎం కౌంటర్, గైగర్ ముల్లర్ కౌంటర్ ఒకటి, సింటిలేషన్ కౌంటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వీటిలో, థర్డ్ యూనిట్లో మనకి. సో ఇది మ్యాక్సిమం నేను మీకు 3 యూనిట్సే చెప్పాను. 4th యూనిట్కి వచ్చేటప్పటికి క్రిస్టల్ స్ట్రక్చర్ వరకే నేను 4th యూనిట్ చెప్పాను. ఇప్పుడు మనకి కోవిడ్ పేపర్ ప్యాటర్న్ కాబట్టి మనకి 3 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నట్టయితే మ్యాక్సిమం మార్క్స్ అనేవి కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు. సెమిస్టర్లో మీకు ఆల్రెడీ నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది తెలుసు, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు గ్రూప్లో సెండ్ చేశాను. ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు నేను గ్రూప్లో సెండ్ చేసినవి లేకపోతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.